హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో విమర్శలను ఎదుర్కోక తప్పదు. విమర్శ అంటే విమర్శించేవారి ఆలోచనలకు ప్రతిబింబంలా ఉండాలి. ఎదుటివారు తాను చేసింది తప్ప ఒప్ప అని ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ఉండాలి. ఎదుటివారి ఆలోచనల్లో, చేసే పనిలో మార్పు తీసుకురావాలి. అంతేకాని మాటల తూట కాకూడదు. విమర్శలను సృష్టించేవారు వ్యతిరేకులు. ఆ విమర్శలను ప్రచారం చేసేవాళ్ళు తెలిసి తెలియని అజ్ఞానులు. వాటిని నిజమని నమ్మి మనల్ని వేలెత్తి చూపేవాళ్ళు అవివేకులు. ఆలోచనాపూరితమైన విమర్శ మంచిదే. అటువంటి విమర్శ అందరి మెప్పు పొందుతుంది. అయితే నేటి సమాజంలో చాలామంది కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ ఎదుటి వారిని బాధ పెడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఇతరులను విమర్శించే ముందు వాళ్లని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము దిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతుంటారు. మనం ఎవరినైనా ఎంతైనా ప్రశంసలు కురిపించవచ్చు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. ఒకడు నిన్ను విమర్శించాడంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు. చరిత్రలో ఎంతోమంది గొప్పవాళ్లు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అంత మాత్రాన వాళ్లు చేయాల్సిన పనిని ఎప్పుడూ ఆపలేదు. అందుకని విమర్శలను పట్టుకుని చింతిస్తూ కూర్చోకూడదు. అంతకు రెట్టింపు కసితో పనిచేయాలి. నిన్ను విమర్శించిన నోళ్లే నీ గురించి మాట్లాడే అర్హత కోల్పోయే విధంగా నీ అడుగులు ముందుకు సాగాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం వెళ్లేదారిలో మొరిగే ప్రతి కుక్కకు నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది మనుషులు నోరు జారుతూ ఉంటారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ కావాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళందరూ బంధువులేనని మోసపోకు. పేరుకు అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో, ఎవరు ఆత్మబంధువులో. అందుకే మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్లే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారికంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకనవుతావు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూనే ఉంటారు. నచ్చలేదంటూ దూరంగా వెళ్లేవారిని కారణాలు అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. అందుకే మౌనంగా మీ పనిలో మీరు నిమగ్నమవ్వండి. నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రం అవసరం తీరిపోయాక ఇక అనవసరమని వదిలేసి వెళ్ళిపోతారు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో. జీవితమనే పదం కేవలం 4 అక్షరాలే, కానీ అందులోకి మనం చేసే ప్రయాణం అంతుచిక్కని ఓ అన్వేషణ లాంటిది. ప్రతి మనిషి చూడడానికి బాగానే అనిపించినా మనస్సులో ఎన్నో బాధలుంటాయి. కావాలన్నది దొరకదు, దొరికింది మనతో ఎక్కువ కాలం ఉండదు. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే తపన, కానీ సంతోషం మాత్రం ఎన్నో నిమిషాలు ఉండదు. మనస్సును బట్టి ఆలోచనలు, ఆలోచనలను బట్టి పనులు, పనులను బట్టి విజయాలు, విజయాలను బట్టి వ్యక్తిత్వము రూపుదిద్దుకుంటాయి. కాబట్టి ఎవరైతే మనస్సుని ఆధీనపరుచుకుంటారో వారికి విజయం తథ్యం. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, కానీ ఇతరుల కోసం చేసేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ గొప్పవారే. ఆస్తులు సంపాదించాననో, అధికారం ఉందనో, కుటుంబం బావుందనో అంతా నీ గొప్పేనని గర్వపడకు. నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని తలచకు. లేదా దరిద్రం వెంటాడుతోందని, కాలం కలిసి రావడం లేదని, ఆరోగ్యం బాగుండడం లేదని అంతా నీ కర్మ అని అనుకుని నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరని బాధపడకు. దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టించగలడు. ఒక్కసారిగా ఉన్నవన్నీ పోవచ్చు, లేనివన్నీ రావచ్చు. మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలేంటో తెలుసా? తన మరణం ఎప్పుడో తనకు తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. కాబట్టి ఈ రెండు విషయాల గురించి ఆలోచించడం అనవసరం. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే మనం పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొంతమంది మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని కలుపుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి, కత్తెరలాగా విడదీస్తూ కాదు. స్నేహితుణ్ణి నీ దుఃఖ సమయంలోనూ, యోధుణ్ణి యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు, ఎదుటివారి తప్పులను క్షమించగలిగిన వాడు బలవంతుడు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించాలి, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించాలి. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, తప్పక గెలుస్తావు. స్వయం కృషితో పైకొచ్చిన వాడికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, అంతేగాని అహంకారం ఉండదు. మూర్ఖుడు తాను ఇతరులను మోసం చేయగలుగుతున్నాను కాబట్టి తెలివిగలవాణ్ణని అనుకుంటాడు, తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు. సమాజంలో మనం రెండు కారణాల వల్ల గౌరవించబడతాం. ఒకటి మనకి అధికారం ఉండడం, రెండు మన ప్రవర్తన వారికి ఉపయోగకరంగా ఉండడం. వీటిలో అధికారం తాత్కాలికం, కానీ ప్రవర్తన మాత్రం శాశ్వతం. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.